అంటే పల్లెటూరులో రూరల్ ప్రాంతంలో సీట్లు బాగానే వచ్చాయి కానీ హైదరాబాద్ సిటీలో రాలేకపోయినాయి, ఎక్కువ పిఆర్ఎస్కి వచ్చినాయి కాబట్టి. అంటే విద్యార్థికులు సిటీల్లో అభివృద్ధి బాగా జరిగిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు, వ్యూహ నిర్మాణంలో ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారని మీరు అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? హైదరాబాద్లో విద్యార్థికులు అంతా ఇటు ఎందుకు వేశారనేది తేలాలండి. ఒక్కోసారి ఎన్నికలు కూడా విచిత్రంగా ఉంటాయి. మూడో గ్రూపు ఏదో బీజేపీ లాంటివి చీల్చిందనుకోండి, ఎంఐఎం సపోర్ట్ వల్ల మైనారిటీ ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్కే వచ్చినాయి అనుకోండి, అప్పుడు సహజంగానే బీఆర్ఎస్కు మేలు జరుగుతుంది కదా. అట్లా కూడా జరిగి ఉండవచ్చు, తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, స్టడీ చేయాలి. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ ఆలోచన కూడా ఒక రకంగా ఉంటుంది, ఇక్కడి ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఇంత నియంతృత్వ పోకళ్ళు పనికిరావు అనేది ప్రధానమైన ఆలోచనగా ఇక్కడ ఉంటే బయట రాష్ట్రాల వాళ్ళకి ఏముంటుందండి, మాకేమీ ఇబ్బంది లేదు, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది అని వాళ్ళ ఆలోచన అక్కడికే పరిమితమై చూస్తారు కదా. ఆ కోణం నుంచి చూసినప్పుడు పర్వాలేదులే అనుకునే సంతృప్తి పడవచ్చు. ఇట్లాంటివి ఏవైనా జరిగి ఉండవచ్చు. మొత్తం మీదనైతే ఏది అనేది నేనైతే ఇదిమిద్దంగా చెప్పలేను, కానీ ఇట్లాంటి అనేక అంశాలను కొంత లోతుగా పరిశీలించాలని అనుకుంటున్నా. అన్నిటికంటే మించి ఎక్కడ పౌర ప్రజాసంఘాలు నిలబడి గట్టిగా పనిచేసినాయో అక్కడల్లా కాంగ్రెస్కి ఎక్కువ లాభం జరిగింది. ప్రజాసంఘాలు ఎక్కడ బలహీనంగా ఉండి పోయిన 7-8 సంవత్సరాల్లో పెద్దగా కార్యక్రమాలు చేయలేదో అటువంటి ప్రాంతాల్లో కొంత కాంగ్రెస్కు నష్టం జరిగింది. ఆ ప్రజాసంఘాలు కూడా హైదరాబాద్లో బలంగా ఉండి ఇక్కడ పేదవర్గాల సమస్యలను ఎజెండా మీద నిలబెట్టగలిగి ఉంటే ఇక్కడ కూడా ఫలితాలు ఇంకో రకంగా ఉండేవి. అంటే బొటాబొటి మార్కులతోనే పాస్ అయినట్టుగానే భావించాలి కదా ఈ ఫలితాలు. అవును, ఒక పక్క బీఆర్ఎస్, ఇంకో పక్క బీజేపీ ఉన్న నేపథ్యం, ఇంకో పక్క ఎంఐఎం ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవటము, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కూడా ఒక సవాలు కదా, ఇంత చుట్టూ ఇంత ప్రత్యర్థుల మధ్య. సవాలే, పెద్ద సవాలే. నేను అనుకోవటము చాలామంది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటన అయితే అది రాజ్యాంగ వ్యతిరేకమైంది, అనాగరికమైంది కూడా. నేను కొంటా పైసలు పోసి ఎమ్మెల్యేలను గుంజుతా, చీలుస్తా పార్టీని, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా. ఒకటి ఇది అహంభావం, రెండు ఇది తప్పుడు ధోరణి, మంచి ధోరణి కాదు ఇది. ప్రతి ఒక్కడు రేపు బలవంతుడైతే నేను కొనుక్కుంటా, ఏమన్నా చేస్తా, నా ఇష్టానుసారంగా ప్రభుత్వంతో నేను ఆడుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కేంద్రంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణను ఇచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచిన వాళ్ళు తర్వాత పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారిన సందర్భాన్ని రెండు ఎన్నికల్లో చూసాం కదా. సో ఇటువైపు వీళ్ళవైపు నాయక ఎమ్మెల్యేల వైపు కూడా ఆ లొసుగు ఆ వైపు ఉంది కదా. అది గెలవకపోతే మీరు అన్నట్టు 59 సీట్లు వచ్చిన ఆ ప్రమాదం ఉండేది కానీ అట్లా కాదు కదా, గెలిచిండ్రు, అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ముఖ్యమైనటువంటి అందులో గుంపు నాయకులందరికీ మంత్రి పదవులు వచ్చినాయి. అందులో ఉన్న కొన్ని అధికార కేంద్రాలు అనుకుంటే దాదాపు అందరూ అకామిడేట్ అయినరు, మిగిలిన వాళ్ళు రేపు అకామిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండోది ప్రభుత్వం అనేది ప్రజారంజకంగా పాలిస్తే ప్రజలే కాపాడుకుంటారు, అది చాలా కీలకమైంది. మూడోది ఏంటంటే 9 ఏళ్ల పాలనపై ఎంత ప్రచారం అయితే చేయాలో అంతగా ప్రచారం ఇప్పటి వరకు చేయలేదు. కనుక ఈ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయటం మొదలు పెడితే ఆ శ్వేతపత్రాల ఆధారంగా మనం చాలా గట్టిగా నిలబడి, మనం చాలా గట్టిగా మనం ఒక ప్రచారం కనుక చేయగలిగితే అప్పుడు సహజంగానే బీఆర్ఎస్ కోలుకోవటం కూడా కష్టమవుతుంది. ఒక నైతికంగా దెబ్బతిన్న తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యేలను కొంటా అంటే సాహసం చేయరు, ఎవరైనా సాహసం చేయరు. పోతే బదనామవుతాం అనుకుని, పోతే పోయింది రాజకీయంగా, ఇక నేను గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు అనుకునేటోళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఆ పని చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఆ సాహసం చేయరు, కెరీర్ను వదులుకోరు. కాబట్టి చాలా కీలకమైందంటే ప్రజలకు చేరువ కావటమే కాంగ్రెస్ ముందున్న ఏకైక మార్గం. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రజారంజకమైనటువంటి పాలనను నెలకొల్పాలి, ప్రజా సంక్షేమాన్ని పెంపొందించడానికి జాగ్రత్తగా ప్రభుత్వ విధానాలను తయారు చేయాలి. ఇది చేయగలిగితే ఏ శక్తి కాంగ్రెస్ని ఏమీ చేయజాలదు. ఆ కోణంలో ఆ దిక్కు నుంచే ఆ దిక్కే ప్రభుత్వ ప్రయాణం ఉంటుందని నేనైతే ఎందుకో ఈ వారం 10 రోజులుగా చూసిన చర్యలు చూసినాక అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఒక పార్టీ తరఫున నిల్చొని గెలిచి తర్వాత వెంటనే అనేక రకాల లెక్కలు, సమీకరణలు, ప్రలోభాలు, కారణాలు ఏదైనా కానీ స్వార్థంతో వెంటనే పార్టీలు మారిపోతున్న దాన్ని మనం చూస్తూనే ఉన్నాము. అవును, ఇప్పుడు ఆయన కోమటిరెడ్డిని మనం ఉదాహరణగా తీసుకుందాము. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు, మళ్ళీ బీజేపీలో చేరాడు, ఇంకా 1-2 సంవత్సరం ఉండకముందే మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో చేరాడు, గెలిచాడు. ఇటువంటి సంకేతాల వల్ల ప్రజలకి, ఓటర్లకి, ప్రజలంటే ఓటర్లు వాళ్ళు
ఓటర్లకి ప్రజలకి నాయకుల పట్ల విశ్వాసం అనేది ఉందన్నారా లేదన్నారా? మళ్ళీ ఆయన్నే ఓడించారు, మళ్ళీ ఆయన్నే గెలిపించారు కదా. ఒక పొలిటికల్ రాజనీతి శాస్త్రవేత్తగా మీకేమనిపిస్తుంది ఈ నీతి? కొంత ప్రజలు హర్షించరు. మీరు చూస్తే అట్లా మారిన వాళ్ళు చాలాసార్లు ఎన్నికల్లో దెబ్బతిన్న సంఘటనలు ఒకటి రెండు అని కాదు బోల్డ్ అని ఉన్నాయి కూడా అట్లాంటి సంఘటనలు. కాబట్టి అది ఒక అంశమైతే, రెండవది ఏంటంటే ఎంతైనా ఆ నైతిక బలం అయితే దెబ్బతింటుందండి. పాత కార్యకర్తలు గెలిపించిన వాళ్ళు వెంట రారిగా, చాలా అరుదైన సందర్భాల్లో వాటిని అధిగమించి గెలిచిన దాఖలాలు ఉన్నాయి. అన్నిటికంటే మించి ప్రజల్లో కూడా సోయి పెరగాలి. చాలా గట్టిగా నిలబడి మేము దానికి వ్యతిరేకించటం మొదలు పెడితే ఖచ్చితంగా నాయకులు అనే వాళ్ళు మరి ఆలోచనలు మార్చుకుంటారు. మొన్నటిసారి కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కూడా చాలామంది ఓడిపోయారు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు పోయిన వాళ్ళు. కాబట్టి ఆ అనుభవం కూడా మన కళ్ళ ముందుంది. అట్లాంటి దాన్ని బాగా వెలుగులోకి కూడా తేవలసిన అవసరం ఉంది. ఇవి మనం కోన రకరకాల ప్రజల్లో అయితే ఒక వ్యతిరేకతను మూటగట్టుకుంటారు. నైతికంగా ఒక ఏ మనిషికైనా అంతిమంగా ఒక నైతిక శక్తి లేకుండా తనంతా నిలబెట్టుకోవటం చాలా కష్టమవుతుంది. ఈరోజున్న సమాజంలో, ఈరోజున్న రాజకీయ వాతావరణంలో, దేశంలో, రాష్ట్రంలో, ఎక్కడైనా కానీ ఆ నైతికత అనే మాట పెద్ద మాట అయిపోయింది కదా రాజకీయ వాతావరణం. మీరు అన్నది కరెక్టే, కానీ అంతిమంగా ప్రజలు ఏమనుకుంటారంటే అమ్ముడు పోయినోడు అనేది అయితే ఉంటుంది. ఆ మరక అది జీవితంలో ఎప్పుడు కూడా వెంటాడుతుంటుంది. అదే కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? యాజ్ ఇట్ ఈస్గా మేనిఫెస్టోని మీరు విశ్లేషిస్తున్నారా? చూసిందా, నేను మొత్తం మీద చాలా సంఘాలు, చాలా ఉద్యమాలు ఈసారి బయట ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాయి. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వెంట ఉండి ఈ మేనిఫెస్టోలో తమ అంశాలను జోడించే ప్రయత్నం చేశారు. అందువల్ల ఏమైందంటే ఈ ఇవాళ తెలంగాణలో ఉన్న రకరకాల వేదికలు ద్వారా ప్రజలు వ్యక్తం చేసినటువంటి డిమాండ్లు మేనిఫెస్టోలో చోటు చేసుకున్నాయి. నా దృష్టిలో అది ఒక మంచి పరిణామం. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో మీ సలహాలు, మీ హస్తం ఏమైనా ఉంది? మేము చెప్పినవి ఒకసారి కలిసి మేము కూడా మాట్లాడితే వాళ్ళు చాలా విషయాలు మేము చెప్పినవి కూడా విన్నారు. అప్పటికే కొన్ని రకరకాల సంఘాలు కాంగ్రెస్ పార్టీ వారితో మాట్లాడి ఆ ఎజెండాను, దాన్ని కొంత రూపకల్పనను, దానిపైన కొంత ప్రభావం చూపెట్టారు. వాళ్ళు దాన్ని మలిచే ప్రయత్నం చేశారు. దానికి తోడుగా మేము అదనంగా ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే మేము కూడా కొన్ని సూచనలు చేసి దాన్ని ఇంకా మెరుగులు దిద్దే ప్రయత్నం చేశాం. ఒకటి రెండు మేము అనుకున్న స్థాయిలో రాలేదు. విచ్చలవిడి భూసేకరణ గురించి మేమైతే ఇప్పుడున్న ప్రాజెక్టులు కొన్నింటిని రద్దు చేయాలని కోరుకున్నాం. వాళ్ళు ఏమన్నారంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కాకపోతే 2013 చట్టాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. అట్లా చేసినట్టయితే ప్రజా వ్యతిరేకమైన ఏ ప్రాజెక్టుకు కూడా అనుమతులు రావు కదా, కాబట్టి ఇబ్బంది ఉండదు అని హామీ ఇవ్వటంతో మేము కూడా సంతృప్తి చెందినాం. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? చాలా మంచి మేనిఫెస్టో అండి, దాంట్లో ఇంకేమీ డౌట్ అవసరం లేదు. డిస్టింక్షన్ మార్కులు వేయొచ్చు కూడా. నాకు అది చూసిన తర్వాత ఆ ప్రజెంటేషన్ అంటే ఒకటి దాన్ని విషయాలు చెప్పటమే కాదు, ఆ విపరీతంగా రాసి ఒక పెద్ద గ్రంథం చేయలేదు. దాన్ని సంక్షిప్తంగానే ఉన్న అన్ని విషయాలను కూర్చి చాలా అద్భుతంగా ప్రజెంట్ కూడా చేశాను. కాబట్టి రెండు రకాలుగా చూసినప్పుడు నాకు అది నచ్చింది, బాగుంది అనిపించింది మేనిఫెస్టో. అంటే ఈ 6 గ్యారంటీల పథకం అనేది ఒక పెద్ద ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కదా కారణమైంది అంటారు, ఈరోజు తెలంగాణ గెలుపు కూడా అది ఒక కారణంగా చెప్తారు. ఈ మేనిఫెస్టో, ఈ 6 గ్యారంటీలు ఇవన్నీ ఎంతవరకు ఆచరణ యోగ్యము? చాలా పథకాలు అవి ఆర్థికంగా లెక్కలు వేసుకుంటే ఆచరణకి అందులో రాసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. రేపు భవిష్యత్తులో ఆర్థికమైన పరమైన ఇబ్బందులు, ఒత్తిళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందని విమర్శలు వినపడుతున్నాయి కదా. సో ఇవన్నీ యాజ్ రీజ్గా ఆచరణ యోగ్యమే, ఆచరణ సాధ్యమే అని అనుకుంటున్నారా మీరు? నేను కొంతమంది బయట ఇదివరకు పరిపాలనలో అనుభవం ఉన్న అధికారులను కూడా కలిసి మాట్లాడిన వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాక నాకు కూడా కొంత ధైర్యం కలిగింది. వాళ్ళు అన్నది ఏంటంటే రకరకాల పద్ధతుల్లో దీన్ని మేనేజ్ చేయొచ్చండి, ప్రాబ్లం కాదు. బయట కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పెద్దలు ఉన్నారు, ఇడిపించుకొని దాన్ని అమ్మగలిగితే కొంత డబ్బు వస్తుంది. అట్లా రకరకాల పద్ధతుల్లో కొంత అమల్లో స్టాగరింగ్ చేయగలిగితే, అంటే అన్నీ ఒకేసారి కాక ఒకటి తర్వాత ఒకటిగా అమలు చేయగలిగినప్పుడు, ఇదివరకు జరిగిన దుర్వినియోగాలను ఆపగలిగినప్పుడు, ఇవిని అమలు చేయటం పెద్ద భారం కాదు, ఇబ్బంది లేకుండా వీటిని అమలు చేయవచ్చు అని ఒక మాట వాళ్ళు నాకు చెప్పారు.
వాళ్ళు చెప్పింది కూడా నాకు ఆచరణయోగ్యంగా కనబడ్డది. ఇది బాగుంది, అమలు చేయొచ్చు, నిజంగానే పెద్ద కష్టమైన సలహాలు కావు అనిపించింది. అందుకని నేను అనుకోవటము అట్లాంటి నిపుణుల సలహాలు తీసుకోవాలి. తీసుకుంటే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, గట్టెక్కొచ్చు. ఎంతైనా కానీ ఇంత అప్పు చేసినాక అది 35% రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మనకున్న అప్పులు. ఇంత పెద్ద మొత్తంలో అప్పులున్నాక చాలా కష్టమైన పని. కానీ మొత్తం మీదనైతే బయటపెట్టడానికి ఉపాయాలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా వెతుక్కోవాలి, కొంత ఆదాయాన్ని పెంచాలి, కొంత పొదుపు చేసుకోవాలి. కొన్ని చోట్ల ఉన్నటువంటి ఖర్చు ఒకటేసారి కాకుండా కొంత దశల వారీగా అమలు చేసుకుంటూ పోతే మొత్తం మీదనైతే ఇబ్బంది లేకుండా అమలు చేయొచ్చు, కష్టం రాదు అనేటువంటి మాట నేను విన్నా. అది నాకు చెప్పిన పద్ధతి కానీ చెప్పిన విషయాలు కానీ నాకు కరెక్ట్ అనిపించింది. అందుకని చెయ్యొచ్చని నేను అనుకుంటున్నాను. సరి అయిన సలహాలు ఇచ్చే వ్యక్తులను దగ్గర పెట్టుకోవాలి. అంటే ఈ 6 గ్యారంటీలు అనేది ఆర్థికంగా పెద్ద భారం కాదనే భారమే కానీ దాన్ని బయటపడవచ్చు అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇది ఇప్పుడున్న వనరుల రీత్యా ఇబ్బందే, కానీ అట్లా మీరు ఆలోచించకండి. మార్గాలు ఉన్నాయి, దీన్ని కూడా మనం అవలీలగా దాటొచ్చు అనేది, ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు చాలా సులభంగా అని వాళ్ళు అన్నమాట నాకు కరెక్ట్ అనిపించింది. అంటే రైతులకు దళితులకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, న్యాయం చేసినట్టుగా కనిపించినప్పుడు కానీ న్యాయం జరగలేదు, రైతు బంధు కానీ దళిత బంధు అనేదని అనేది వినపడ్డది. అదే వాళ్ళకి కొంతమందికి అంది అందని వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఆ వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత రావడం కూడా మీకు మేలైందని కూడా విశ్లేషణలో తెలుస్తుంది కదా. మీ ప్రభుత్వం అంటే మీరు ఆయన అన్నారు కదా, ఆయన రేవంత్ రెడ్డి కోదండరాము గారిని వారికి సలహాలు పాటిస్తూ మేము ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు. మీరు కూడా ప్రజలకి పాలకులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి నేను చేయగలిగింది చేస్తాను అని మీరు అన్నారు కదా. ఈ క్రమంలో ఈ దళితులు రైతులు గత ప్రభుత్వానికి జరిగిన దాంట్లో కంపారిటివ్గా ఈ ప్రభుత్వంలో ఎటువంటి హామీ మీరు ఇవ్వగలుగుతారు? ఈ ప్రభుత్వంలో మేము ఇదే చెప్తున్నాం, మేము కొంత మాకు తోచిన మేరకి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం. నిజంగా కూడా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఈ 10 రోజులుగా గవర్నమెంట్ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలు వచ్చి ఎన్ని విషయాలు చెప్తున్నారు అని అంటే, అరే నిజంగానే ఒక భావ వ్యక్తీకరణకు కూడా అవకాశం లేకుండా పోయింది కదా తెలంగాణలో అని అనిపిస్తుంది. అంత స్పష్టంగా ఒకటి ముందు చెప్పుకోవటానికి వేదికలు కావాలి. ఒక ఉద్యోగులైతే ఒక గ్రివెన్స్ రిడ్రెసల్కి ఏదన్నా మెకానిజం ఉండాలి, లేకపోతే మామూలు ప్రజలైతే ఇగో ప్రజావాణి లాంటి వేదికలను అన్ని స్థాయిల్లో బలోపేతం చేయాలి. కనుక ఇట్లా రకరకాలుగా మనం ఆలోచించి మనం నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. ధర్నా చౌకును ఏం చేస్తారు? ధర్నా చౌకును ఉంచాలండి. ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన తప్పే ఇది కదా. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ముందు నుంచి అర్థమై ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని డీల్ చేసుకునేవాళ్ళు కదా. చెన్నారెడ్డి గారు ఎవరైనా ప్రతిపక్ష నాయకులు తిట్టగానే పార్టీ సహచరులు లేచి తిట్టినప్పుడు మా వారించేవాడట, మీరు ఇట్లా తిట్టద్దు, ఇది పద్ధతి కాదు. వాళ్ళు చెప్పకపోతే మనకు తెలియవు, తెలియకపోతే మనకే నష్టం జరుగుతుంది, కాబట్టి వాళ్ళు చెప్పేవి మనం వినాలి అనేది ఆ రకమైన దృష్టికోణంతో ధర్నా చౌకును కనుక ప్రభుత్వం ఆమోదించి ఉంటే వాళ్ళకి ఆ సమస్య అయ్యాలి. ఇంత నెత్తిన పిడుగుబడేదాకా తెలియని పరిస్థితి, దాన్ని కాపాడాలి, అవకాశం ఇవ్వాలి. అక్కడ వచ్చేవి మేము మొదటి తొలి రోజుల్లో హైదరాబాద్లో పౌర హక్కుల సంఘంలో చేరిన తొలి రోజుల్లో మంత్రులు స్పీకరు వచ్చి ఈ రిప్రజెంటేషన్లు తీసుకునేవాళ్ళు, ఆ సంప్రదాయం ఉంది అప్పటిదాకా. తర్వాత వాళ్ళు రావటం మానేసిండ్రు, పిలిపించుకోవటం మొదలైంది. కొన్ని రోజులైనాక అపాయింట్మెంట్ ఇవ్వటం కూడా మానేసిండ్రు. అట్లా జరిగింది, వాటిని పునరుద్ధరించాలి. అవసరమైతే మంత్రులకు మీరు వచ్చి ఇవ్వచ్చు మీ రిప్రజెంటేషన్ అని చెప్పి వాళ్ళకు అవకాశాన్ని కల్పించాలి. అట్లా అయితే ఏమవుతుందంటే ప్రభుత్వానికి లాభం కదా, సమస్యలు తెలుస్తాయి, వెంటనే పరిష్కారాన్ని వెతుక్కోవచ్చు. అట్లాంటిది ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించాలి, కొన్ని పాత సంప్రదాయాలకు కూడా మళ్ళీ జీవం పోయాలి. ప్రజాదర్బారును ఏ విధంగా సద్వినియోగం చేయాలని మీరు అనుకుంటున్నారు, మీ సూచన? ప్రజలకు కొన్ని సమస్యలు ఎట్లుంటాయి కదా అంటే, కింద ఎవరు చెప్పినా కావు, వచ్చి మనం ఒక ముఖ్య నాయకునికి చెప్పినామంటే ఒక ఊరట. అందుకని అది ఉండాలి, ప్రజలకు కష్టం సుఖం చెప్పుకోవటానికి అవకాశం కల్పించాలి. ఇప్పుడు కేసీఆర్లో మీకు ప్రధానంగా అంతగా నచ్చనిది ఏంటి, రేవంత్ రెడ్డిలో మీకు అంతగా నచ్చింది ఏంటి? నిరంకుశత్వమే నాకు కేసీఆర్లో నచ్చదు. మనుషులను లెక్క చేయకపోవటం, ఒక విచ్చలవిడిగా అధికారాలను ఉపయోగించటం,
చిన్న అభిప్రాయ భేదాలను కూడా సహించకపోవటం, అట్లా అభిప్రాయ భేదాలు వ్యక్తం చేసినందుకు మనుషుల పట్ల చాలా దురుసుగా దౌర్జన్యంగా వాళ్ళతో వ్యవహరించడం, ఇవేవి కూడా కరెక్ట్ కాదు. ఓ కాలం మారింది, వెనకటి కాలం కాదు కదా, రాజుల కాలంలో లేం దొరల కాలంగా కాదు. ఇది మనం మామూలు ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు మనిషిలు వినటం నేర్చుకోవాలి, సహనం ఉండాలి. కొంత ఇవి రెండూ లేకపోతే పాలకుడు కాలేడండి. అవి లేకపోవటమే ఆయనలో ఉన్న పెద్ద లోపం. రేవంత్ రెడ్డిలో మీకు నచ్చినది ఏంటి సార్? కొంత ఒకటి వింటాడు, ఎవరైనా పోతే కనీసం మర్యాదగా పలకరిస్తాడు. ఆయనతోని ఇప్పటివరకైతే విసుగుతో దురుసుగా సమాధానం చెప్పిండు, మాకు నచ్చలేదు మాకు అన్న వాళ్ళు ఒక్కరు కూడా కనబడలేదు. అంటే దొరల రాజ్యం పోయి మళ్ళీ రెడ్డి రాజ్యం వచ్చిందని కూడా ఒక మాటలు కూడా వినబడుతున్నాయి కదా, దాన్ని ఎలా చూస్తారు సార్? ఆ మాటలు రాకుండా చూసుకోవాలి కదా. మాట చూసుకోవాలి, బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రభుత్వంగా నడవాలి. వాళ్ళే ప్రకటించారు కదా ఇది ప్రజారాజ్యం అని చెప్పి, ప్రజలందరి రాజ్యంగా ఉంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడే లాభం అవుతుంది, లేకపోతే కష్టం కాదు ఇబ్బంది అవుతుంది. అట్లా రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎన్నికలకు ముందు నుంచి కూడా మీ సలహాలు తీసుకున్నారు, అనేక వేదికల్లో మీరు ఉన్నారు. తర్వాత ఆ గెలుపులో మీ పార్టీ తరపు నుంచి కూడా ఆయన వైపు నడిచారు, గెలుపులో భాగస్వామి అయ్యారు. అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన కొదండరాము గారి సలహాలు తీసుకుంటాను, వారి సలహాల మేరకు ఎక్కడెక్కడ వారు ఉపయోగపడితే సలహాలు తీసుకుంటూ నడిపిస్తామన్నారు కదా. మీరుకేం ఒక రాజ్యసభకు వెళ్తున్నారా, లేకపోతే ఎమ్మెల్సీకి వెళ్తున్నారా, మంత్రి అవ్వబోతున్నారా, చీఫ్ అడ్వైజర్గా ఉండబోతున్నారా అనేది కూడా ఇప్పుడు చర్చగా సమాజంలో, తెలంగాణ సమాజంలో నడుస్తోంది కదా, అది ఏంటి సార్? దానికి ఏమైనా క్లారిటీ ఇస్తారా? వారే అన్నారు కదా ఒక కీలకమైన స్థానంలో పెట్టుకుంటాము, వారందరి సలహాలు కూడా మేము ఉపయోగించుకుంటామని. అదే నాకు ఇప్పటివరకు ప్రధానంగా తెలిసిన విషయము. నిర్దిష్టంగా ఇంకేం చేస్తారు అనేది నేను వెళ్ళి అడగలేదు. అంటే మీరు మీకు కీలకం అంటే మీరు ఏ ప్లేస్లో ఉంటే ఇది నాకు కరెక్ట్ ప్లేసు, నేను అనుకున్న ఉద్యమానికి, నేను అనుకున్న కోరుకున్న తెలంగాణకి, నేను చేసిన ఉద్యమాలకి న్యాయం జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? పని చేయటానికి హోదా ముఖ్యం కాదండి. హోదా అని కదా ప్లేస్ నేను అనేది పని చేయటానికి పలానా స్థానమే ఉపయోగం అని అనుకోవటానికి లేదు. చేయటానికి చిత్తశుద్ధి ఉండాలి, కానీ ఏ స్థానం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చేయదలుచుకోకపోతే ఎంత పెద్ద అవకాశం దొరికినా దానివల్ల ప్రయోజనం ఉండాలి. అంటే మొత్తం మీ ప్రొఫైల్, మీ ట్రాక్ రికార్డు, మీ జీవితం అంతా చూసిన వాళ్ళందరికీ మీరు నిజాయితీ పరులు, అందరికీ తెలిసిన విషయం ఏది ఉద్యమం, 100% మీరు మచ్చలేని వ్యక్తి అది అందరికీ తెలుసు. అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని పార్టీల వారు ఆ విషయంలో ఏకీభవిస్తారు. మీరంటే పడిన వాళ్ళకు కూడా లోపల మీ పట్ల మంచి అభిప్రాయం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ప్రజలకి ప్రభుత్వాన్ని మధ్య వారధిగా ఉండే క్రమంలో గతంలో ఆయన కేసీఆర్ చేయనిది, రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వంలో మీరు ఎటువంటి పాత్ర పోషించి ఆ గ్యాప్ను తొలగిస్తారు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య? ప్రధానంగానైతే ఒకటి, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవటానికి అవకాశాలు లేకుండా పోవటం అనేది పెద్ద సమస్య. ఈసారి అట్లా ఉండకూడదు. ఏదన్నా తప్పు జరిగింది అనిపించినప్పుడు ప్రభుత్వానికి చెప్పుకోవటానికి అవకాశం ఉండాలి. అట్లాంటి ఒక వారధిగానైతే మనం ఉపయోగపడాలనేది మాకున్న ఆలోచన. ఎట్లయితే ఆ వారధి కాగలుగుతాం, ఏమేం చేయగలం అనేది మరి గవర్నమెంట్ ఏమన్నా ప్రతిపాదన పెడితే మేము కూడా చర్చించగలుగుతాం కదా. కోదండరాము గారు చీఫ్ అడ్వైజర్గా అయ్యే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు, కొంతమంది రాష్ట్రకు పంపించారు కదా మంది అంటున్నారు. ఏం మీకేమన్నా ఇదైతే కరెక్ట్ అని కానీ ఇది కరెక్ట్ కాదని మీకు ఒక క్లారిటీ ఏమైనా ఉందా? మీరు నేను అట్లా ఆలోచించలేదు. వాళ్ళు ఏదో ఒకటి అన్నారు కదా, నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటాను. తెలంగాణ జనసమితి పార్టీని మీరు స్థాపించారు, మీరు పార్టీ స్థాపించిన దానికి ఫలితం దక్కిందా, మీరు అనుకున్నది సాధించారా, మీరు ఎక్కడున్నారు ఆ పార్టీ పరంగా? ఈసారి అయితే ఒక పాత్ర పోషించను, ప్రజల్లో కూడా గుర్తింపు ఉంది. ఏది అడగకుండా సంపూర్ణంగా కాంగ్రెస్ గెలుపు కోసం వాళ్ళు చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారనే గుర్తింపు అయితే మాకు దొరికింది. చాలా ఆ గుర్తింపు. ఒక మేమేదో వెంటనే ప్రభుత్వాలను మేము ఏర్పాటు చేయగలిగే శక్తి వస్తుందని మేమేం ఆశపడటం లేదు. మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే, కొన్ని రాజకీయ సంప్రదాయాలు మన దగ్గర బాగాలేవు. డబ్బులు పోసి గెలవటం, మందు పోసి ఓటర్లను కొన్ని ఆకర్షించే ప్రయత్నం చేయటము, ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రజలు కేంద్రంగా రాజకీయాలు నడవాలి, పైసలు కేంద్రం కాదు అనేది మాకున్న ఆలోచన. అంటే మీ ఆలోచన, మీ ఆశయాలు అవన్నీ, అవి దాన్ని ఎవరు తప్పుపట్టరు. మీ క్యారెక్టర్ అటువంటిది, మీరు ఆ సిద్ధాంతాల మీదే
ఆ పార్టీ ఒకటి స్థాపించారు కానీ చుట్టూ మరి ఇప్పుడున్న రాజకీయాల్లో మీ అవన్నీ ఆచరణ యోగ్యం ఆచరణ సాధ్యం కానివని మీకు తెలుసు కదా. ప్రయత్నం అయితే సాగాలి కదా, అదే అది మంచి లక్ష్యం అనుకుంటే ప్రయత్నం అయితే జరగాలి. మన ప్రయత్నం ఆ దిశగా తీసుకుపోదాం. ఒక్కొక్క అడుగు ఉన్నది ఉన్నట్టుగా ఏక క్షణంలో ఒకే క్షణంలో మొత్తం మార్చగలుగుతామంటానికి ఎవరి దగ్గర మంత్రదండం లేదండి. మార్పు అనేది అది క్రమానుగతంగా సాగుతుంటుంది. ఆ మార్పును సాధించడానికి చేయవలసిన కాడికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క విలువను మాతో కన్నవరణ్ గారు చెప్పేది, ఒక్కొక్క విలువను పాదుకొల్పటానికి ఒక తరం మునగాల్సి వస్తుంది. కష్టం అంత కష్టపడితే కానీ సమాజాలు ఒక విలువలు నిలబెట్టడం సాధ్యం కాదని మేము అది చాలా నేర్చుకున్నాం. కాబట్టి తొందర లేదు, చేయవలసిన పని అయితే ఇది, ఆ పని మనం చేసుకుంటూ పోదామనేదే మాకున్నటువంటి ఆలోచన. ఆ మార్పు ఏ మేరకు ముందుబడినా మేము గెలిచినట్టే అని మేము భావిస్తూ ఉంటాం. అంతమేరకు కొంత ఆత్మవిశ్వాసం, కొంత మన పాత్ర ఒకటి ఉంది అనే గుర్తింపు, ఇవి రెండు కూడా మాకు అర్థమవుతున్నాయి. అనేక రంగాలతోటి అనేక సంఘాలతోటి మీకు అనుబంధం ప్రయాణం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు అధ్యాపకులు ఆచార్యులు ఉపాధ్యాయ సంఘాలతోటి అలాగే ఉద్యోగ సంఘాలతోటి మీకున్న అనుబంధం చాలా గొప్పది కదా. ఈ సంఘాలకి మీ రంగాలకి మీ వైపు నుంచి ఏమి ఆశించవచ్చు ఆయా రంగాల వారు? వాళ్ళందరూ కూడా మొట్టమొదట వాళ్ళు అనుకునేది గవర్నమెంట్తో మాకు ఒక బలమైన లింకు ఉండాలి, మేము ఏదైనా పోయి మాట్లాడుకునే వెసులుబాటు ఉండాలని కోరుకుంటున్నారు. అది అందరు కూడా కోరుకుంటున్నారు. ఒక సమయం ఇప్పియండి, ఒకసారి కలుద్దాం మాట్లాడదాం అనేదే ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా లేవనెత్తుతున్న డిమాండ్. ఏ మేరకు వీలైతే ఆ మేరకు మేము ఆ పైన అయితే చేస్తూనే ఉన్నాం. ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన జరిగిన ఓటింగ్లో వ్యతిరేకతలో యువత యువత నిరుద్యోగులు కూడా ఎక్కువగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు, ఓటు అధికార పార్టీకి వ్యతిరేకంగా వేశారని కూడా విశ్లేషణలో వచ్చిన రిపోర్ట్ నివేదికలు కనిపిస్తున్నాయి. యూత్ యువకులు నిరుద్యోగులు వీళ్ళకి మీ ప్రభుత్వం నుంచి మీరు ఏం చేయబోతున్నారు? తప్పనిసరిగా ఉద్యోగాల కోసం క్యాలెండర్ను ప్రకటించాలి, అది ఒక మొదటి స్టెప్. ఆ క్యాలెండర్ ప్రకటిస్తే పిల్లల్లో మళ్ళీ సరే మనం చదువుకోవచ్చు, ఉద్యోగాలకు పరీక్షలు రాస్తే బాగా రాస్తే మనకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని వాళ్ళు అనుకుంటారు. అది ఫస్ట్ జరగవలసిన పని. ఆ తర్వాత యువతకు సంబంధించి ఒక విధానం తేవాలి. అదేవిధంగా ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం వెలుపల జరగవలసిన ప్రయత్నాలను తీసుకోవలసిన చర్యలను కూడా గుర్తించి వాటిని అమలు చేసే ప్రయత్నం చేయాలి. తెలంగాణ జనసమితి పార్టీ ఎలాగే కంటిన్యూ అవుతుందా, కాంగ్రెస్లో విలీనం అవుతుందా, దాని భవిష్యత్తు గురించి అని చెప్పగలుగుతారా? కంటిన్యూ అవుతుంది. మాకు తోచిన కాడికి మేము కాంగ్రెస్ సహకారంతో మార్పులను సాధించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. యాదటికి పార్టీ ఇలాగే ఉంటుంది, ఉంటుంది. అది కేంద్ర రాష్ట్ర సంబంధాలు చాలా కీలకమైనవి. ఏ ప్రభుత్వమైనా నడిపించాలంటే అధికారంలో కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ మీరున్నారు. కాంగ్రెస్కి అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే జరిగిన రాజకీయాల్లో సరే నష్టం జరిగింది, లాభ నష్టాలు అలా ఉంచగా ఇటీవల మూడు అసెంబ్లీలు మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచి ఒక మంచి ఊపులో ఉంది. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాలు బీజేపీ పాలనలోనే ఉన్నాయి కదా. ఇటువంటి నేపథ్యంలో ఇదే తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉంది, కేంద్రంలోనేమో బీజేపీ ఉంది కదా. ఇంకో మూడు నాలుగు నెలల్లోనే లోక్సభ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందని ఇప్పుడు చెప్పలేకపోయినా కానీ దీన్ని ఎలా అధిగమిస్తారు? కాంగ్రెస్ కేంద్రంలో ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ కానీ కేంద్రంలో బలోపేతం అయితే ఒక రకంగా ఉంటుంది, అవ్వకుండా బీజేపీ ఉంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య డెఫినెట్గా కొంత వ్యత్యాసము, కొంత పోరాటము, కొంత గ్యాప్, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. దీన్ని ఎలా చూస్తారు సార్? వాస్తవానికి అట్లా ఉండకూడదు. రాజ్యాంగం ప్రకారం చూసినప్పుడు, ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నప్పుడు ఈ ఘర్షణలు తలెత్తవు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, చేయవలసిన సహాయం అంతా చేయాలి. అది చాలా కీలకం కావాల్సిన అవసరం ఉంది. ఆ సంప్రదాయాలు నిలబెట్టాలి. ఆ సంప్రదాయాలను నిలబెట్టడానికి నాయకులు పనిచేయాలి. తక్షణ ప్రయోజనాలను పక్కన పెట్టి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసము నాయకులు ఆలోచించాలి. అది వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ సంబంధాలు కుప్పగూలిపోతే మాత్రం అది చాలా చాలా దేశానికి మంచిది అయితే కాదు. ఎందుకు కాదు అని అంటే ఇక ఎవరి పద్ధతుల్లో వాళ్ళు నడుచుకోవటం మొదలు పెడితే అప్పుడు సహజంగానే మొత్తంగా వాతావరణం అనేది చెడిపోయి ఇక ఎవరి పద్ధతుల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం మొదలు పెడితే
ఇప్పుడు కృష్ణానది మీద వాళ్ళు మనోళ్ళు పోలీసులు పట్టుకొని కూర్చుంటే అది చాలా అంతర్గతంగా రాజకీయంగా అస్థిరతకు దారితీస్తుంది. అంతర్గతంగా రాజకీయ అస్థిరత మాత్రమే కాదు, ఒక తీవ్రమైనటువంటి హింసాత్మక రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కదా, ఏ ఈ రెండు రాష్ట్రాలైనా ఏ రాష్ట్రాలైనా ఈ ఘర్షణ అనేది పనికిరాదు. చట్టబద్ధమైన వ్యవస్థలు ఉన్నాయి, కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చినప్పుడు జోక్యం చేసుకోవాలి, అనవసరమైనకున్నప్పుడు దూరంగా ఉండాలి. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశించిన, మీరు కోరుకున్న తెలంగాణ అన్ని రకాలుగా అది ఈ ఐదేళ్లలో సాధన అవుతుందనే విశ్వాసం మీకుందా? చెయ్యొచ్చు అనే నమ్మకం అయితే ఉందండి. ఒక మార్పు తేవచ్చు, కొంతైనా అడుగు ముందుకు పడుతుందేమో అనేది ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకాన్ని మరి నిలబెట్టుకోవటం ఒకవైపు, తర్వాత కలిగిన ఈ విశ్వాసంతో ఒక ముందుకు తీసుకుపోవటానికి సంఘటితంగా అందరం ఒక ప్రయత్నం చేయటం అనేది అయితే అవసరం. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ వైఫల్యం చెందింది కదా, మీరు పోరాడారు, వైఫల్యానికి వ్యతిరేకంగా పోరాడారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందితే వాళ్ళతో కూడా మీరు పోరాడతారా? ఏమో పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు కదా, కొట్లాడాలనేది అయితే లక్ష్యంగా ఉండదు కదా. అది అది ఖచ్చితంగా ఒక ప్రయత్నం. మేము ఆ రోజు కూడా అన్నది ఏంటంటే, తెలంగాణ ఆకాంక్షల కోసం, ప్రజాస్వామిక పరిరక్షణ కోసం మేము నిలబడే ఉంటామనే మాట అన్నాం. ఆ రోజు కూడా ఘర్షణ లక్ష్యంగా లేదు. నేను అప్పుడు కూడా అన్నాను, మీరు నేను మీ పార్టీలో చేరను, మీ కండువా కప్పుకోను, రాజకీయ పదవులు నేను ఆశించట్లేదు, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏ పని చెప్పినా మేము చేయటానికి సిద్ధమేననే మాట కూడా అన్నాము ఆ రోజే. ఇప్పుడు పదవులు ఇస్తారంటున్నారు కదా ఆయన, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, మేము భాగస్వామ్యం కోరుకుంటున్నాం, తప్పకుండా భాగస్వామ్యం మాకు కావాలి. భాగస్వామ్యం ఇస్తారని వాళ్ళు కూడా కాంగ్రెస్ వారు ప్రకటన చేశారు కాబట్టి తప్పకుండా మేము భాగస్వామ్యం తీసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు తోచిన మేరకు మేము సహాయపడతాం. ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ప్రతినిధిగా, వారధిగా, మీడియాకు, అలాగే పౌర హక్కుల సంఘాలకి, ప్రజా సంఘాలకి, వీరందరికీ స్వేచ్ఛగా తిరిగి స్వేచ్ఛగా మాట్లాడే వాక్ స్వాతంత్రము, స్వేచ్ఛగా ప్రశ్నించే ఒక వాతావరణాన్ని ఆశించవచ్చా ఈ ప్రభుత్వంలో? మీ అందులో మీరు ఏం చేస్తారు, మీ రోల్ ఏంటుంది? కొంత పెరుగు, ఇప్పటికన్నా వాతావరణం చాలా మెరుగుపడుతుందని అయితే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్.